जय श्री कृष्ण। धनम मूलम इदं जगत् ई वाक्यं चाला फेमिलियर सेंटेंस। संस्कृतं भाषण मनकि रादु कानी ई वाक्यं चूस्तेना संस्कृतंलो उंदी। संस्कृतं वस्तेना अदेदो पूजारुल पनि अनुकुंटां कानी ई वाक्यं योक्क अर्थं चूस्तेना धनमे ई जगत्तुकु मूलमु अनि। सो सगटु कुर्रवाडु मामूल कॉलेज स्कूल स्टडी चदिवेट व्यक्ति एला अनुकुंटाडु आहा इदेदो संस्कृत चेप्पारु अदेदो मंत्रास श्लोकास साउंडिंग उंदी काबट्टी आ बागा डब्बु संपादिंचंडया अदिगो चेप्पिना कूडा इदे कदा मामूलुगा वेदालु मंत्रालु इवन्नी अंटेनेमो डब्बुकि दूरंगा उंडमनि चेप्पेवि एमटो इवंता चाला कन्फ्यूजिंग गा उंदी अनि अनुकुंटू उंटारु कदा। अयिते ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మహర్షులు మన పెద్దలు ఊరికే ఏ మాట కూడా చెప్పరు। ధనం మూలం ఇదం జగత్ అంటే డబ్బే ఈ జగత్తుకి మూలము, ఈ ప్రపంచంలో బతకాలంటే డబ్బు కావాలి అని అర్థం కదా। అయితే సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఊరికే ఆ శబ్దం మీద ఏముందో మనకుండే మిడిమిడి జ్ఞానంతో కొద్ది కొద్ది తెలుసుకోవటం అలా కాదు, మనం చేయాల్సినటువంటి పని బాగా తెలుసుకోవాలి। धनम जगत्तु अंटे प्रपंचंलो बतकटानिकि चाला तप्पनिसरे कानी अदि धार्मिकमैन संपादन अयुंडाली, अंटे एदुटि मनिषि योक्क घोष पोसुकोनि संपादिंचेदिगा उंडकूडदु, अदि चाला तप्पनिसरे। अलागे अवसरानिकि मिंचि अंटे ओक हद्दु पद्दु लेकुंडगा निर्लक्ष्यंगा व्यवहरिस्तू అంటే విచ్చల విడితనంతోటి ఉంటూ జాగృత లేకుండా ఉంటూ ఆ ధనాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టేస్తూ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ అశాంతితోటి అలాగే కూడని దారుల్లో వెళ్ళిపోతూ చేసేటటువంటి ఆర్జన అంటే సంపాదన అస్సలు పనికి రాదు। ధనం ఎప్పుడూ కూడా అవసరానికి మించి ఉన్నది అంటే ధర్మం యొక్క తోడు లేకుండా ను తెస్తున్నావు అంటే అది నిధనం అని శాస్త్రం చెప్తుంది, అంటే వ్యర్థము, అది నీ పతనానికి మూల కారణం అవుతుంది అని చెప్తుంది। కనుక ఏది కూడా అతి ఉండకూడదు, కనుక బ్యాలెన్స్ గా ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి మూడు కావాలి, మూడు ఉన్నాయి కాబట్టి ఐదు కావాలి, ఐదు ఉన్నాయి కాబట్టి పది కావాలి, పది ఉన్నాయి కాబట్టి ఇరవై కావాలి, ఇరవై ఉన్నాయి కాబట్టి వంద కావాలి। ఈ రకమైనటువంటి మైండ్ సెట్ను మనం మార్చుకోవాలి। జగత్తులో బతకడానికి ధనం అవసరమే, కానీ ధనము మాత్రమే చాలు అనుకునేలాగా మనం ఉండకూడదు। చాలా ధర్మం అనేటటువంటిది బేస్ ఫౌండేషన్ స్టెప్ గా ఉండాలన్నమాట। ధనానికి కష్టార్జితం ఉండాలన్నమాట, కనుక అటువంటి ధనం ఎప్పుడూ కూడా చాలా తృప్తిని సంతోషాన్ని ఇస్తుంది। కనుక ఏదో బ్రాండెడ్ వస్తువులు అది ఇది 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 అంటూ వాటి వేటలో వెళ్ళిపోయి అసలు భూమి మీద నిలవకుండగా ఉంటే ఆ మనిషి ఎప్పుడూ అశాంతితోటే బతకడం జరుగుతుంది। కనుక అలాంటి వాటి జోలికి మనం వెళ్ళద్దు। జయ శ్రీకృష్ణుడు।